రాష్ట్ర సమితి పిలుపు మేరకు నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీలు మరియు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ సమస్యలను మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాస్త రోకు నిర్వహిస్తున్న అఖిలపక్ష పార్టీ నాయకులు నరసరావుపేటలో ధర్నా చేస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్ పట్టుకోమని మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని వీళ్ళు కోరుతూ ఉన్నారు. నరసరావుపేటలో నెమ్మది గోపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి దగ్గర కూడా అంగన్వాడీ టీచర్ దగ్గర కానీ దగ్గర మీద వచ్చి కనీసంలో పరామర్శించిన రోజు కూడా లేని పరిస్థితి. వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు సరిపోవట్లేదు కాబట్టి తప్పనిసరిగా జీతాలు పెంచాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. ₹20,000 కావాలని అనుకుంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, ఇంకా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళందరికీ కూడా నేను అధికారంలోకి వస్తే మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తా, అందరికీ అదే కనీస వేతన పరమైన ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎంఆర్ చట్టాన్ని ప్రకటించడం ఎంఆర్ చట్టం అనేది నిజంగా ఎవరైతే మన వైద్యాధిక పోలీసులు ప్రయత్నిస్తారు